మిత్రమా, మనం చివరికి ఇక్కడికి చేరుకున్నాం. అవును, కానీ అది మనకే తెలియలేదు. మనం చిన్నపిల్లలమైనప్పటికీ మాట నిలబెట్టుకున్నాం కదా. నేనొక గూబీ గూబర్నే, తెలుగు పలక సమర్పించు, తెలుగు పలక సమర్పించు. చివరికి స్పాంజ్ బాబ్ పరిస్థితి ఇలా అయిందంటే నాకు చాలా బాధగా ఉంది. ఏడు పాపి, సినిమా చూడండి. అవును, కన్నడ దినసమే, చూడండి గోపీ కూబర్ కన్నీరు అక్కడ ఉంది. చూడు, మూడు లెక్క పెట్టగానే ఎత్తు. రెడీ, ఒకటి రెండు మూడు. ఏంటి తక్కువ బరువు ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలీదు. చూడు, మనం కిరీటాన్ని వెంటనే బిక్ని బాటమ్ కి తీసుకెళ్దాం. మీ దగ్గర గాలి బ్యాగ్ ఉంది కదా, ఉంది చూసుకో. ఇదిగో ఉంది. మరిదేంటి? ఏంటి? ఏం లేదులే, ఏం లేదు. సరే, దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఆ ఇందులో చాలా క్లియర్ గా రాసి ఉందే. మొదటి విషయం, ఇంటి చూస్తున్నట్టుగా బ్యాగ్ ని ఉంచాలి. ఓకే. రెండో స్టెప్, గాలిని మట్టి లోపల ఉంచాలి. ఆల్రెడీ చేశా. ఇక మూడో స్టెప్, సంచి ముడిని విప్పి గాలిని బయటకు వదలాలి. ఓకే. ఇది సింపులే ప్యాట్రిక్. సంచిని ఇంటివైపు పెట్టాలి, కాళ్ళు మట్టి లోపల ఉంచాలి, ఆ తర్వాత గాలిని వదిలేయాలి. అర్థమైంది, ఇప్పుడు అలాగే చేద్దాం. స్పాంజ్ బాబ్, ఇప్పుడు మన ఇద్దరం బికిని బాటమ్ కి ఎలా వెళ్ళాలి? మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. ఎవరు సార్ మీరు? నేనే డేవిడ్ హాసెల్ హాఫ్. వండర్ఫుల్. సరే, కానీ మీ పడవ ఎక్కడా? సైన్యమా? వెళ్తూనే ఉండండి. రిపోర్ట్ నుండి హోగోలీ.
ఫ్లాంగ్ ఫ్లాంగ్.